హై గాయస్ ఈ వీడియోలో కార్పెంటర్లో యూజ్ చేసే స్ట్రైకింగ్ టూల్స్ హోల్డింగ్ అండ్ సపోర్టింగ్ టూల్స్ అండ్ మిస్లీనియస్ టూల్స్ గురించి చూద్దాం ఫస్ట్గా స్ట్రైకింగ్ టూల్స్ మనకి కార్పెంటరీలో చిజిల్స్ ఆపరేట్ చేయడానికి కానీ నెయిల్స్ డ్రైవ్ చేయడానికి కానీ సమ్వర్ ప్రెజర్ అనేది అవసరం అవసరం ఉంటుంది ఆ ప్రెజర్ అనేది మనకి స్ట్రైకింగ్ టూల్స్ వల్ల వస్తుంది మ్యాలెట్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ ఆర్ యూజ్డ్ ఆ స్ట్రైకింగ్ టూల్స్ ఇన్ కార్పెంటరీ షాప్ కార్పెంటరీ షాప్లో మనం హ్యామర్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్ ఉంటాయి అందులో వ్యారింగ్టన్ హ్యామర్ పీన్ హ్యామర్ క్లా హ్యామర్ ఇవి హ్యామర్స్ కార్పెంటర్స్ యూజ్ చేసే జనరల్ హ్యామర్స్ అందులో ఫస్ట్గా వ్యారింగ్టన్ హ్యామర్ వారింగ్టన్ హ్యామర్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాకింగ్ నెయిల్స్ అసెంబ్లింగ్ జాయింట్స్ అండ్ సెట్టింగ్ వుడెన్ ప్లేన్ బ్లేడ్స్ ఈ వ్యారింగ్టన్ హ్యామర్ ఎందుకు యూజ్ అవుతుందంటే నెయిల్స్ని నాకింగ్ చేయడానికి అసెంబ్లీ జాయింట్స్ అనేది అసెంబ్ల్ చేయడానికి ఇంకా వుడెన్ ప్లేన్ వుడెన్ ప్లేన్స్లో బ్లేడ్ అనేది సెట్ చేయడానికి ఈ వ్యారింగ్టన్ హ్యామర్ అనేది యూజ్ చేస్తారు దీని యొక్క హెడ్ అనేది టూల్ స్టీల్తో తయారు చేస్తారు ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేసి తయారు చేస్తారు ఇది వేరియస్ వెయిట్స్లో కూడా ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రేంజెస్ ఈ వెయిట్ అనేది హెడ్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది ఈ హెడ్ యొక్క ఫేస్ అనేది హార్డెనింగ్ అండ్ టెంపరింగ్ ఆపరేషన్స్ ద్వారా తయారు చేయబడుతుంది ఇంకా ఈ హ్యాండిల్ అనేది బ్యాంబూతో తయారు చేస్తారు ఈ హ్యాండిల్ హెడ్ యొక్క ఐ హోల్ లో ఇన్సర్ట్ చేసి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది వెడ్జ్ ఈ వెడ్జ్ ఎందుకంటే స్ట్రైకింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ వెడ్జ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ హ్యామర్ వచ్చేసి పీన్ హ్యామర్ ద పీన్ హ్యామర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రైకింగ్ నైల్స్ వేర్ ద యూజ్ ఆఫ్ ఫేస్ ఇన్ ప్రాక్టీస్ఫుల్ ఈ పీన్ హ్యామర్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రైవింగ్ ప్యానల్ పిన్స్ అండ్ ఫైన్ నైల్స్ చిన్న చిన్న నైల్స్ ప్యానల్ పిన్స్ డ్రైవ్ చేయడానికి ఈ పిన్ హ్యామర్ అనేది యూజ్ అవుతుంటుంది నెక్స్ట్ క్లా హ్యామర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బోత్ పర్పసెస్ ఆఫ్ హ్యామర్ అండ్ ఏ పెయిర్ ఆఫ్ పిన్సెస్ ఇందులో హెడ్లు చూసుకుంటే వన్ సైడ్ హె హ్యామర్ ఉంటుంది అదర్ సైడ్ పెయిర్ ఆఫ్ పిన్సర్స్ ఉంటాయి ఈ హ్యా క్లా హ్యామర్ ఎందుకు యూజ్ అవుతుందంటే పుల్లింగ్ అవుట్ ఆఫ్ నెయిల్స్ ని బయటికి లాగడానికి యూస్ అవుతుంది దీని యొక్క హెడ్ వెయిట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టు సిక్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు రేం రేంజెస్లో ఉంటాయి ఆ మధ్యలో ఉంటుంది హ్యామర్ యొక్క వెయిట్ అనేది నెక్స్ట్ మ్యాలెట్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ వుడ్ అండ్ హ్యామర్ ఇది హార్డ్ వుడ్తో తయారవుతుంది దీని యొక్క హెడ్ వచ్చేసి రెక్టాంగులర్ ఆర్ రౌండ్ క్రాస్ సెక్షన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే వుడెన్ హ్యాండిల్ ఉన్న టూల్స్ అంటే చిజిల్స్ అలాంటి వాటికి లైట్ బ్లౌస్ అనేది ఇవ్వడానికి ఈ మ్యాలెట్ అనేది యూజ్ అవుతుంది దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ టూల్స్ నెక్స్ట్ హోల్డింగ్ అండ్ సపోర్టింగ్ టూల్స్ అందులో ఫస్ట్గా వర్క్ బెంచ్ ఇట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్టింగ్ టూల్ ఈ వర్క్ బెంచ్ యూజ్ చేసి చాలా ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు దీని యొక్క వర్క్ సర్ఫేస్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి కన్వీనియంట్ హైట్లో ఉంటుంది కార్పెంటర్ అనేది ఎక్స్ట్రా స్ట్రైన్ అవ్వకుండా కన్వీనియంట్ హైట్లో వర్క్ అనేది చేసుకునే విధంగా ఉంటుంది దీ ఈ బెంచ్ యొక్క లెంత్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది విడ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ ఉంటుంది ఇంకా దీంట్లో వైజ్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది ఫర్ హోల్డింగ్ ద వర్క్ ఇంకా స్లాట్స్ అండ్ హోల్స్ కూడా ఉంటాయి ఫర్ కీపింగ్ ద కామన్ హ్యాండ్ టూల్స్ నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్స్ వైజ్ కార్పెంటర్స్ యూస్ చేసే వర్క్ హోల్డింగ్ డివైజెస్లో ఈ కార్పెంటర్స్ వైజ్ అనేది ఒక ఇంపార్టెంట్ టూల్ ఈ కార్పెంటర్ వైజ్ అనేది టేబుల్కి ఫిక్స్ చేసి ఉంటుంది దీంట్లో మూవ్బుల్ జా అండ్ ఫిక్స్డ్ జా అనేది ఉంటాయి ఈ ఫిక్స్డ్ జా అనేది రిజిట్గా టేబుల్కి ఫిక్స్ చేసి ఉంటుంది నెక్స్ట్ ఈ మూవ్బుల్ జా అనేది స్క్రూ అండ్ టూ స్లైడింగ్ రాడ్స్ మీద మౌంట్ అయి ఉంటుంది ఈ స్క్రూ యొక్క హెడ్ అనేది అవుట్ ఈ మోబుల్ జాకే అవుట్ సైడ్ ప్రొజెక్ట్ చేసి ఉంటుంది అక్కడ మనకి హ్యాండిల్ అనేది ఉంటుంది ఒక హాఫ్ నెట్ అనేది ఈ మోబుల్ జాని స్క్రూని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది ఈ హ్యాండిల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్ లో రొటేట్ చేసినప్పుడు ఈ హాఫ్ నెట్ మీద ఫిక్స్ చేస్తున్న మూబుల్ అనేది టూ హండ్రమ్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటుంది మనకి ఇది కార్పెంటర్స్ వైజ్ నెక్స్ట్ బెంచ్ టాప్ ఈ బెంచ్ టాప్ అనేది ఒక పీస్ ఆఫ్ వుడ్ ఇది బెంచ్ వర్క్ బెంచ్ మీద టాప్ సర్ఫేస్లో ఫిక్స్ చేసి ఉంటుంది ఇది ఎందుకంటే ప్లేనింగ్ చేసేటప్పుడు వర్క్ అనేది మూవ్ అవ్వకుండా సపోర్టింగ్గా యూ ఉండడానికి ఈ బెంచ్ టాప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ బెంచ్ హోల్డ్ ఫాస్ట్ బెంచ్ హోల్డ్ ఫాస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్యాస్టైరన్ పిల్లర్ ఏ థ్రెడెడ్ స్పిండిల్ ఆర్ ఏ టైట్నింగ్ స్క్రూ అండ్ ఏ డ్రాప్ ఫోర్జ్డ్ స్టీల్ ఆర్మ్ ఈ బెంచ్ హోల్డ్ ఫాస్ట్ ఎందుకంటే మా డిజైర్డ్ వర్క్ డెజైర్డ్ పొజిషన్లో వర్క్ అనేది బెంచ్కి హోల్డ్ చేసి పట్టుకోవడానికి ఈ బెంచ్ హోల్డ్ ఫాస్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ స్క్రూ అనేది రొటేట్ చేయడం వల్ల ఈ ఆర్మ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది ఆ పొజిషన్లో వర్క్ అనేది పెట్టి మళ్ళీ స్క్రూ అనేది టైట్ చేసామంటే బెంచ్కి బెంచ్ సర్ఫేస్కి బెంచ్ సర్ఫేస్ మీద ఈ వర్క్ అనేది హోల్డ్ చేసి పట్టుకుంటుంది దీని యొక్క వర్క్ సర్ఫేస్ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఈ షూకి వర్క్ సర్ఫేస్కి మధ్యలో వుడెన్ స్ట్రాప్ అనేది పెట్టుకుంటే వర్క్ సర్ఫేస్కి అలాంటి డ్యామేజ్ ఉండదు ఇది బెంచ్ హోల్డ్ ఫాస్ట్ నెక్స్ట్ బార్ క్లాంప్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ వైడ్ వర్క్స్ విత్ ఎక్కువగా ఉన్న వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి ఈ బార్ క్లాంప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది ఇందులో కూడా ఫిక్స్డ్ జా మూబుల్ జా అనేది ఉంటాయి ఈ జాస్ అనేవి ఈ స్లైడింగ్ బార్ మీద మౌంట్ అయి ఉంటాయి ఒక స్టీల్ పిన్ యూజ్ చేసి ఈ ఫిక్స్డ్ జా అనేది ఏదో ఒక పొజిషన్లో ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్లైడింగ్ బార్ మీద ఆ పొజిషన్లో మనం లాక్ లాక్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ స్టీల్ పిన్ అనేది యూజ్ చేసి ఈ ఫిక్స్డ్ జా అనేది లాక్ చేస్తాం ఆ పొజిషన్లో ఈ స్క్రూ అనేది మూవబుల్ జాకి కనెక్ట్ అయి ఉంటుంది ఈ స్క్రూ అనేది రొటేట్ చేయడం వల్ల హ్యాండిల్ రొటేట్ చేయడం వల్ల ఈ ఈ మూబుల్ జా అనేది టూ అండ్ ఫో మోషన్లో మూవ్ అవుతూ ఉంటుంది స్లైడ్ అవుతూ ఉంటుంది ఈ స్లైడింగ్ బార్ మీద నెక్స్ట్ సిఆర్జీ క్లాంప్ ఇది ఎందుకంటే స్మాలర్ వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది ఇందులో ఐరన్ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది ఇంకా హ్యాండిల్ విత్ రాడ్ ఉంటాయి థమ్ స్క్రూ దాన్ని థమ్ స్క్రూ అని కూడా అంటారు ఆ రెండు ఉంటాయి జాబ్ అనేది ఈ టూ జార్స్ మధ్యలో ప్లేస్ చేసి ఈ థమ్ స్క్రూ రొట రొటేట్ చేయడం వల్ల జాబ్ అనేది ఫే హోల్డ్ అవుతుంది ఈ టూ జార్స్ మధ్యలో నెక్స్ట్ హ్యాండ్ స్క్రూ ఇందులో టూ స్టీల్ స్క్రూస్ ఉంటాయి టూ వుడెన్ జాస్ అనేవి ఉంటాయి ఇది ఎందుకంటే వైడర్ ఏరియాలో ప్రెజర్ అనేది క్రియేట్ చేయడానికి ఈ హ్యాండ్ స్క్రూ అనేది యూజ్ అవుతుంటుంది ఈ టూ వుడెన్ జాస్ మధ్యలో వర్క్ అనేది హోల్డ్ చేసుకుని ఈ టూ స్క్రూస్ అనేవి రొటేట్ చేయడం వల్ల టోటల్ ఈ విత్లో మనకి వర్క్ అనేది హోల్డ్ అవుతూ ఉంటుంది వైడర్ ఏరియాలో ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది క్రియేట్ అవుతుంది ఇది హ్యాండ్ స్క్రూ నెక్స్ట్ మిస్లీనియస్ టూల్స్ టూల్స్ అందులో ఫస్ట్గా ఫైల్స్ అండ్ రాస్ప్స్ దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ మెయింటైనింగ్ అదర్ వుడ్ వర్కింగ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ ఇది ఫైల్స్ అండ్ ర్యాప్స్ చూసుకుంటే రెండు సిమిలర్గానే ఉంటాయి ఈ ర్యాస్ప్స్లో షార్ప్ కటింగ్ టీత్ అనేది ఉంటుంది విచ్ గివ్స్ వెరీ రఫ్ సర్ఫీస్ రఫ్ సర్ఫీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది ఈ రాస్ప్స్ యూజ్ చేయడం వల్ల తర్వాత ఇంకా స్మూతింగ్ చేయడానికి ఈ ఫైల్స్ అనేది యూజ్ చేస్తుంటాను ఇందులో వేరియస్ టైప్స్ అనేవి ఉంటాయి డిపెండింగ్ అపాన్ దేర్ సైజ్ షేప్ అండ్ కట్స్ అండ్ డిగ్రీ ఆఫ్ దేర్ కోర్సెస్ కోర్స్నెస్ ఈ ఫైల్స్ అండ్ ర్యాప్స్ హార్డ్ హార్డ్ అండ్ వుడ్ టూల్ స్టీల్తో తయారు చేస్తారు ఇంకా టెంపరింగ్ అనేది చేసి ఉండడం వల్ల దీన్ని కింద అనేది డ్రాప్ చేయకూడదు ఈ బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అనేది ఉంటుంది అంటే వెంటనే విరిగిపోతూ ఉంటుంది కింద డ్రాప్ చేయకూడదు ఈ ఫైల్స్ అండ్ ర్యాప్స్ నెక్స్ట్ స్క్రాపర్ ఈ స్క్రాపర్ స్మూత్ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి యూస్ అవుతుంటుంది ప్లేనింగ్ ఆపరేషన్ తర్వాత ఇంకా గ్లాస్ పేపరింగ్ చేయకముందే ప్లేనింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ఈ స్క్రాప్ స్క్రాపర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఈ పి డయాగ్రామ్లో చూపించిన విధంగా ఈ స్క్రాపర్ అనేది హోల్డ్ చేయాలి థమ్స్తో ఈ థమ్ యూజ్ చేసి కర్వడ్ పొజిషన్ తీసుకో తీసుకొస్తాం ఈ స్క్రాపర్కి అలా చేయడం వల్ల ఎడ్జ్ యొక్క సెంటర్ ఉంటుంది కదా అది వుడెన్ సర్ఫేస్ కాంటాక్ట్గా అవుతుంది అప్పుడు మనకి కటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ స్క్రాపర్ యూజ్ చేయడం వల్ల షార్ప్ అనే షార్ప్ స్క్రాపర్ యూజ్ చేయడం వల్ల ఫైన్ ఫైన్ అంటే బాగా స్మూత్నింగ్ సర్ఫేస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ స్క్రాపర్ యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ ఆయిల్ స్టోన్స్ ఆయిల్ స్టోన్స్ ఆర్ యూజ్ ఫర్ షార్ప్నింగ్ చిజిల్స్ చిజిల్స్ అనేది షార్ప్ చేయడానికి ఈ ఆయిల్ ఆయిల్ స్టోన్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఇందులో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి రఫ్ గ్రేడ్ ఫైన్ గ్రేడ్ అని ఉంటాయి రఫ్ గ్రేడ్ ఎందుకంటే టూల్ యొక్క ఎడ్జ్ అనేది తీసుకురావడానికి యూజ్ అవుతుంది ఈ ఫైన్ గ్రేడ్ ఎందుకంటే దాని యొక్క ఎడ్జ్ అనేది ఫినిషింగ్ ప్రాసెస్ అనేది చేయడానికి ఈ ఫైన్ గ్రేడ్ అనేది యూజ్ అవుతుంది ఇది ఆయిల్ స్టోన్స్ నెక్స్ట్ గ్లాస్ పేపర్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఫినిషింగ్ ది సర్ఫీస్ ఆఫ్ ది వుడ్ వుడ్ మీద ఇన్యూమరబుల్ మినిట్ పార్టికల్స్ అనేవి ఇన్పర్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఈ గ్లాస్ పేపర్ అనేది యూజ్ అవుతుంటుంది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్లాస్ పీసెస్ స్ట్రక్ టు ద షీట్ ఆఫ్ పేపర్ అంటే గ్లాస్ పీసెస్ అనేవి ఈ షీట్ మీద స్టక్ అయి ఉంటాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్స్ గ్రేడ్స్ కూడా ఉంటాయి ఆ గ్రేడ్స్ని బట్టి మనకు స్మూత్నింగ్ అనేది వస్తూ ఉంటుంది వుడెన్ సర్ఫేస్ మీద నెక్స్ట్ పెన్సర్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ టూ ఫోర్ స్టీల్ ఆర్మ్స్ విత్ జాయింట్ దీని యొక్క జాస్ అనేవి ఎన్నర్ ఎడ్జ్ అనేది ఇన్నర్ ఫేస్ అనేది బెవిల్డ్ చేసి ఉంటుంది ఇట్ ఈజ్ యూజ్ ఫర్ పులింగ్ అవుట్ ద నెయిల్స్ ఈ ఆర్మీ యొక్క వన్ 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 ఎండ్లో క్లా అనేది ఉంటుంది ఇట్ ఈజ్ యూజ్ ఫర్ పులింగ్ అవుట్ స్మాల్ నెయిల్స్ పిన్స్ అండ్ స్క్రూస్ ఫ్రమ్ ద వుడ్ నెయిల్స్ యొక్క హెడ్ అనేది ఈ టూ జాస్ మధ్యలో బెవిల్డ్ ఫేసెస్ ఉంటాయి కదా వాటి మధ్యలో హోల్డ్ చేసి టైట్గా పట్టుకోవడానికి ఆ తర్వాత పుల్ అవుట్ చేయడానికి ఈ పిన్సర్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ స్క్రూ డ్రైవర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రైవింగ్ స్క్రూస్ ఇన్ టు ద వుడ్ ఆర్ అన్స్క్రూయింగ్ దామ్ ఈ స్క్రూ డ్రైవర్ గురించి తెలిసిందే డ్రైవింగ్ చేయడానికి అన్స్క్రూయింగ్ చేయడానికి నైల్స్ని ఈ డ్రైవర్ అనేది యూజ్ అవుతుంటుంది లెంత్ ఆఫ్ ది బ్లేడ్ని బట్టి ఈ లెంత్ ఆఫ్ ది స్క్రూ డ్రైవర్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం ఈ లెంత్ ఆఫ్ ది బ్లేడ్ మారే కొద్ది థిక్ టిప్ యొక్క విత్ థిక్నెస్ కూడా మారుతూ ఉంటాయి లెంత్ ఇంక్రీజ్ అయితే విత్ థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇది స్క్రూ డ్రైవర్స్ నెక్స్ట్ ర్యాచిట్ అండ్ క్యాబినెట్ టైప్ ఆఫ్ స్క్రూ డ్రైవర్స్ క్యాబినెట్ స్క్రూ డ్రైవర్ ఈజ్ జనరల్ పర్పస్ స్క్రూ డ్రైవర్ విచ్ ఈస్ యూజ్డ్ వేర్ హై ప్రెజరీస్ టు బి ఎక్సెటెడ్ ఇక్కడ చూసుకుంటే ఇది క్యాబినెట్ స్క్రూ డ్రైవర్ ఇది ఎందుకంటే హై ప్రెజర్ క్రియేట్ చేయడానికి హై ప్రెజర్ యాక్సెప్ట్ చేయడానికి క్యాబినెట్ స్క్రూ డ్రైవర్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ ర్యాచెట్ డ్రైవర్ ఎందుకంటే ఫర్ టర్నింగ్ స్క్రూస్ ఇన్ ఏ కన్ఫైన్ స్పేస్ ఫాస్టర్ దెన్ ద ఆర్డినరీ స్క్రూ డ్రైవర్ మనకి కన్ఫైన్ స్పేస్లో టర్నింగ్ అనేది చేయడానికి స్క్రూస్ని టర్న్ చేయడానికి ఈ ర్యాచెట్ స్క్రూ డ్రైవర్ అనేది యూజ్ అవుతుంటుంది ఎలాంటి పొజిషన్లో అన్నా ఇది ర్యాచెట్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి మనం టర్నింగ్ అనేది చేయొచ్చు స్క్రూస్ని ఫాస్టర్ దా ఆర్డినరీ స్క్రూ డ్రైవర్ నెక్స్ట్ సాసెట్ మనం లో చూసుకున్నట్లయితే దాని యొక్క టీత్ అనేది రైట్ అండ్ లెఫ్ట్ ఆల్టర్నేటివ్గా బెండ్ అయి ఉంటుంది ఎందుకంటే వైల్ కటింగ్ కటింగ్ యాక్షన్ చేసేటప్పుడు బ్లేడ్ అనేది ఫ్రీగా పాసింగ్ పాస్ అవ్వడానికి ఈ ఆల్టర్నేట్గా బెండ్ అనే బెండ్ అనేది చేస్తుంటారు ఈ టీత్ టీత్ని దీన్నే ఆల్టర్నేట్గా బెండింగ్ ఆల్టర్నేట్ బెండింగ్ ఆఫ్ టీత్ని సెట్ ఆఫ్ టీత్ అంటారు సెట్టింగ్ ఆఫ్ టీత్ ఆ టీత్ని బెండ్ చేయడానికి యూజ్ చేసే టూలు సాసెట్ ఈ సాసెట్ యూజ్ చేసి సాస్ సాస్లో టీత్ని ఆల్టర్నేట్గా బెండ్ చేస్తారు రైట్కి లెఫ్ట్కి నెక్స్ట్ ఆయిల్ స్టోన్స్ ఆర్ ఆయిల్ స్లిప్స్ ఆయిల్ స్టోన్ స్లిప్స్ ఆయిల్ స్టోన్ స్లిప్స్ ఆర్ షేప్డ్ స్టోన్స్ దట్ ఆర్ యూజ్ ఫర్ షార్పినింగ్ ద గౌజెస్ గౌజెస్ అంటే కర్వడ్ చిజిల్స్ వాటిని షార్పినింగ్ అనేది చేయడానికి ఈ ఆయిల్ స్టోన్ స్లిప్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కూడా ఈ ఆయిల్ స్టోన్ స్లిప్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి ఈ గౌజెస్ అనేది అడ్జస్ట్ షార్ప్నింగ్ చేయడానికి యూస్ అవుతుంటుంది దీస్ ఆర్ ద టూల్స్ యూజ్ ఇన్ ద కార్పెంటరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో